కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయో వాటిలన్నింటిని కూడా అప్డేట్ చేసుకోండి. ఆసుపత్రి ఇవాళే ఈనాడు పెట్ సిటీ కానివ్వండి, స్పెక్ట్ సిటీ కానివ్వండి, లేకపోతే లేటెస్ట్ లీనియర్ యాక్సిలేటరు ఇవన్నీ కూడా ఈరోజు మన అతిథులు వచ్చి చేసిన అతిథుల చేతుల మీదుగా వాటిని ప్రారంభించడం జరిగింది. అంటే ఒకటేంటంటే నాకేమో డాక్టర్ అవ్వాలని ఇప్పుడు లేదు, సత్యంగా చెప్తున్నాను. ఒకసారి మాత్రం నాన్నగారి నా ఇంటర్మీడియట్ అయిపోయింది, దిగి ఏరా మెడిసిన్ ఎంట్రన్స్ అన్నారు. మెడిసిన్ ఏంటి నాకు అర్థం కాలా, ఆయన చిన్నప్పటి నుంచి అందరితో చెప్తుండారు వీడు యాక్టర్ అవుతాడని. సరే ఆయన సినిమాలు చూసి కూడా నేను ఆర్టిస్ట్ అవుదామని. సరే ఎంట్రన్స్ కూడా రాసా. ఆడు పోస్ట్ మ్యాన్ ఎవడు ఆఖరి నిమిషాలు తెచ్చి ఇచ్చాడు హాల్ టికెట్, అదో టెన్షన్. ఇంత పెద్ద గైడు పెట్టుకుని వెళ్ళి రాసా. సరే అది ఎలాగో రాదని తెలుసు, కానీ తర్వాత సినిమాలో నేను డాక్టర్కి యాక్ట్ చేశాను మొదటిసారి నా జీవితంలో. ఆ తర్వాత నేను ఈ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అయ్యాను. అలా ఉంటుంది అప్పుడప్పుడు, అంటే దాన్నే మనం ఈ అప్పుడప్పుడు ఈ పాలపొంత అంటాం నేను. మన దాని ఒక వైపు రామారావు జన్మించినట్టే ఎన్టీఆర్ అంటే ఏంటి కళ్ళకి ఒక నిర్వచనం. ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఒక కళలకు ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నూతన శకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే ఒక యువతకి ఆదర్శం, ఎన్టీఆర్ అంటే ఒక నెత్తురు మరిగలే చేసే ఒక అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు అని అంటారు అప్పుడప్పుడు. ఏదైనా ఒక ఆత్మన అది దట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్, ఇదంటారు షార్ట్ సర్క్యూట్. అది అయినప్పుడు దేవుడు ఎన్నుకుంటాడు కొంతమందిని. వాళ్ళే మహానుభావులు, ఇందాకన్నా మహానుభావులు అంటే ఎవరిని పడితే వాళ్ళు అంటామని. అందరు మహానుభావులు కాలేరు. సో మెనీ గ్రేట్ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ మీ స్వీట్ ఇన్ మై అవర్ మెమరీస్ యాజ్ దే వేర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్. అలాంటి వాళ్ళు మహానుభావులు. సో ఆ కరెంట్ ఈయనలోంచి పాస్ అయినప్పుడు, ఈయన అప్పుడు మా పిండంగా ఉన్నప్పుడు, అదే నందమూరి తారక రామారావు. సరే ఇక ఈ ఆసుపత్రి ఇవాళ ఇక్కడ ఉన్నారు ఒక్కొక్కళ్ళు, ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల నిష్ణాతులు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో అంటే డబుల్ యాక్టింగు అటు యాక్టింగు మా లాంటి వాళ్ళు చాలామంది. ఇప్పుడు మా నాన్నగారు నన్ను అడిగినట్టు నువ్వు డాక్టర్ అవ్వాలరా అని, నేను డాక్టర్ ఏంటి అని. తర్వాత చాలామంది అంటారు నేను డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యానని 90% మంది అంటారు. ఈవిడ నిఖార్చైన 16 అనాల తెలుగు అమ్మాయి కాకుండా 16 అనాల యాక్టర్ అండ్ కమ్ డాక్టర్.